హలో డియర్ పిల్లలు, మళ్ళీ మన ఆదివారం ఆటవిడుపు స్టోరీ టైం వచ్చేసింది. ఈ స్టోరీ టైంలో భాగంగా మనం చిట్టిపొట్టి నీతి కథల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా, అందులో భాగంగానే ఇవాళ మరో చక్కటి నీతి కథతో మీ ముందుకు వచ్చాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఇంతకీ కథ వేటి గురించో నేను చెప్పనేలేదు కదూ, ఒక ఆవు ఒక పులి గురించి అన్నమాట. అనగనగనగా ఒక ఊళ్ళో ఒక యజమాని దగ్గర ఒక ఆవు ఉండేదన్నమాట. ఆవు రోజు గడ్డి మేయడానికి దగ్గరలో ఉండే అడవిలోకి వెళ్ళేదన్నమాట. సాయంత్రం తన యజమాని వచ్చి దాన్ని ఇంటికి తీసుకుని పోయేవాడు. అది రోజు అలా సాగుతూ వస్తుంది. అంటే అడవిలో ఉంటే అవి మేయడానికి బాగా గడ్డి అవి ఉంటాయి కాబట్టి రోజు ఆవుని అడవికి పంపించేవాడు యజమాని. దాన్ని అక్కడ వదిలిపెట్టి మళ్ళీ సాయంత్రానికి వచ్చి తీసుకుని వెళ్తుండేవాడు. ఆవు సంగతి మనకు తెలుసు కదా పిల్లలు, చాలా సాధు జంతువు అన్నమాట. అంటే చాలా కామ్ గోయింగ్, చాలా సాఫ్ట్గా ఉండేది అది. ఒకరోజు ఏమైందంటే ఇది ఇలానే గడ్డి మేయడానికి అడవికి వెళ్ళిపోయింది. పాపం దానికి సమయం తెలియలేదు. ఇంతలో సాయంత్రం అయింది, బాగా చీకటి పడేలా ఉంది. అడవి అంటే చాలా పెద్ద పెద్ద ఇదిగా దట్టంగా ఉంటుంది కదా పిల్లలు, అది జంగిల్ అంటాం కా మనం. అందులో క్రూర జంతువులు కూడా ఉంటాయన్నమాట. క్రూయల్ యానిమల్స్ అంటే పులి, సింహం, ఎలుగుబంటి, ఉల్ఫ్ ఉల్ఫ్ అంటే తోడేలు, ఇలాంటివన్నీ ఉంటాయి. పాపం మన ఆవుకి టైం తెలియక అక్కడే గడ్డి మేస్తూ ఉండిపోయింది, చీకటి పడిపోయింది అన్నమాట. ఇంతలోకి ఏమైందంటే పెద్ద సౌండ్ అయింది. ఒక పులి తన వైపు పరిగెత్తుకుంటూ రావడం ఆవు చూసింది. పులి నుంచి తప్పించుకోవడం కోసం ఆవు అటూ ఇటూ పరుగులెట్టి పారిపోతూ ఉంది. పులి కూడా అంతే వేగంగా ఆవుని వెంబడిస్తోంది. పులికి ఆహారం కదా ఆవు, అందుకని దాన్ని వెంపడించడం మొదలుపెట్టిందనమాట. ఆవుకేమో చాలా భయం వేస్తోంది, అది కూడా చాలా స్పీడ్గా పరిగెడుతూ ఉందన్నమాట. చివరికి ఆవుకి ఎదురుగా ఒక పెద్ద చెరువు కనిపించింది. పులి నుంచి తప్పించుకునే కంగారులో ఆవు ఆ చెరువులోకి దూకేసింది. పులి కూడా ఆవుని పట్టుకోవాలని దాని వెనకే ఆ చెరువులోకి దూకేసింది. అయితే దురదృష్టవశాత్తు ఆ చెరువులో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. ఆవు ఈదుకుంటూ ఈదుకుంటూ చెరువు మధ్యలోకి వెళ్ళిపోయింది. అక్కడ నీళ్లు లేవు కదా, బురద మాత్రం ఉంది. ఆ బురదలో ఆవు తన పీకల వరకు అంటే గొంతు దాకా కూరుకుని పోయిందన్నమాట. సరే, పులి కూడా ఆవును వెంబడిస్తూ వస్తోంది కదా, అది కూడా ఆ బురదలో చిక్కుకుని ఆ పీకల లోతులో మునిగిపోయి కేవలం తన ప్రాణాలు రక్షించుకోవడానికి కొద్ది దూరంలో ఆగిపోయింది. పులి ఎంత క్రూర జంతువైనా అది బయట ఉన్నంత వరకు ఆవును వెంబడించి పట్టుకోగలదే కానీ రెండు బురదలో కూరుకుపోయినాయి. ఆవు కొంచెం దూరంలోనే ఉన్న దాన్ని పట్టుకునే స్టేజ్లో అంటే కండిషన్లో పులి లేదు, అందుకని అది కూడా చూస్తూ ఉందన్నమాట. ఇంకా అంతకుమించి ముందుకు దూకిందనుకో ఆ పులి పూర్తిగా బురదలో కూరుకుపోయి చనిపోతుంది. ఈ స్థితిలో ఉన్న ఆవు పులి రెండు ఒకదానికొకటి ఎదురు ఎదురుగా కదలలేని స్థితిలో నిలబడిపోయాయి. మామూలుగా అయితే బయట ఉంటే పిల్లలు అది దాన్ని చంపేసేది, కానీ బురదలో ఒకదానికొకటి ఎదురుగా ఉన్న నిస్సహాయ పరిస్థితిలోనే ఉండిపోయినాయన్నమాట. ఇంతలో ఏమైందంటే కొద్దిసేపు అయినాక ఆవు పులితో ఇట్లా అంది, నీకెవరైనా యజమాని ఉన్నాడా నిన్ను తీసుకుని ఇంటికి పోవడానికి అని అడిగింది. దానికి ఆ పులి గర్వంతో ఇలా అంది, నేనే ఈ అడవికి రాజుని, స్వయంగా నేను ఈ అడవి అంతటికీ యజమానిని, నాకు వేరే ఎవరు యజమాని ఉంటారు అంది గొప్పగా. అప్పుడు ఆవు ఇలా అంది, నీ గొప్పతనం, నీ శక్తి ఇవేవి కూడా ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో రక్షించలేకపోయాయి కదా అంది. నిజమే కదా పిల్లలు, ఎంత గొప్ప శక్తివంతులైనా ఎవరు రక్షించడానికి లేని పరిస్థితి కదా, రెండు అట్లానే ఉన్నాయి. కాకపోతే మన ఆవుకి ఒక యజమాని ఉన్నాడు, అతను వచ్చి దాన్ని తీసుకెళ్తాడనమాట. అప్పుడు ఆ పులి ఆవుతో ఇలా అంది, నీ పరిస్థితి కూడా నాలాంటిదే కదా, నువ్వు కూడా నాలాగే పీకల లోతులు మునిగిపోయావు, చావుకు దగ్గరలో ఉన్నావు, మరి నిన్నిప్పుడెవరు రక్షిస్తారు అంది. అప్పుడు ఆవు చిరునవ్వుతో ఇలా అంది, నా యజమాని నన్ను రక్షిస్తాడు, సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరకపోతే నన్ను వెతుక్కుంటూ ఎంత దూరమైనా వచ్చి నన్ను ఈ బురద నుంచి బయటికి లాగి క్షేమంగా ఇంటికి తీసుకెళ్తాడు, మరి నిన్నెవరు బయటికి లాగుతారు అంది. ఇలా అన్న కొద్దిసేపటికే ఆ ఆవు యొక్క యజమాని నిజంగానే వచ్చాడు. వచ్చి రాగానే ఆ ఆవుని గట్టిగా పట్టుకుని అతి కష్టం మీద ఆ బురద గంట నుంచి ఆ ఆవుని బయటికి లాగి తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు ఆ ఆవు తన యజమానికేసి ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా చూసింది. కావాలంటే ఆవు కానీ దాని యజమాని కానీ వాళ్ళిద్దరూ కలిస్తే ఆ పులి బయట నుంచి బయటకు లాగ్గలరు, కానీ అది వాళ్ల ప్రాణాలకు ముప్పు అని గ్రహించి ఆ పులిని బురదలో వదిలేసి వెళ్ళిపోయారు. నిజమే కదా పిల్లలు, పులి చాలా క్రూర జంతువు కదా, దాని పట్ల మనం కృతజ్ఞత కనుక చూపించి దాన్ని పోనీలే పాపం అనుకుని ఇవి బయటికి లాగాయనుకో ఈ మనిషి ఆవు కలిసి, అదేం చేస్తుంది, వాళ్ళని చంపేస్తుంది, చంపేసి తినేస్తుంది. కాబట్టి వాళ్ళు దాన్ని వదిలేసి వెళ్ళిపోతారు.
ఈ కథ వల్ల మనం తెలుసుకోదగిన నీతి ఏంటంటే పిల్లలు, ఈ కథ నుంచి ఎప్పుడో ఎవరికైనా అహంకారం అనేది కూడదు. అహంకారం అంటే ప్రౌడిష్గా ఉండటం అన్నమాట. నేనే అంతా, నా వల్లే అంతా జరుగుతోంది, నేను లేకపోతే ఏమీ లేదు, నాకు ఎవరి అవసరం లేదు రాదు అనే భావన ఎన్నడూ మనలో కలగకూడదు. దీన్నే అహంకారం అంటారు. మన వినాశనానికి ఇదే బీజం అవుతుందన్నమాట. కాబట్టి అహంకారంతో ఉండకుండా అందరితో కలుపుకొని పోతే మనుషుల్ని పోగొట్టుకోకుండా ఉంటాము, మనం ఒకరి నుంచే సహాయం పొందగలుగుతాము. అంతేకాకుండా ఈ కథలో మన ఆవు దాని యజమానినే నమ్ముకుంది, దాని యజమానికే విశ్వాసపాత్రాలే ఉంది. అందుకని ఆ యజమాని వచ్చి దాన్ని సాయంత్రం అలవాటుగా అది ఎక్కడ ఉన్నా కూడా దాన్ని రక్షించి తనతో పాటు ఇంటికి తీసుకెళ్లాడు. అదేవిధంగా మనం కూడా భగవంతుణ్ణి, ప్రపంచంలో మన పరమాత్మను మించిన అంటే భగవంతుణ్ణి మించిన, మన శ్రేయస్సును కోరుకునేవారు, మంచిని కోరుకునేవారు, మన రక్షణ బాధ్యతను వహించేవారు ఎవరుంటారు? ఎవ్వరూ ఉండరు. అంటే ఈ కథ మనకు అన్యాపదేశంగా అంటే ఇండైరెక్ట్గా అదే బోధిస్తోంది అన్నమాట. మనము మన అందరితో మంచిగా ఉంటూ అహంకారం లేకుండా ఉంటే, భగవంతుండే నమ్ముకొని మన భారమంతా ఆయన మీదే వదిలేస్తే ఆయన తప్పకుండా మనకు మేలు చేస్తాడు, మనని ఎటువంటి కష్టం నుంచైనా రక్షిస్తాడు. ఈ కథలో ఆవు పాత్ర ద్వారా మనకు అదే తెలుస్తుంది. కానీ పులి తన అహంకారంతో నేనే అడవికి రాజుని, నా వల్లే అంతా జరుగుతోంది అని అనుకుంది. కానీ దాన్ని రక్షించడానికి ఎవరొస్తారు? అది క్రూర జంతువు కదా, కాబట్టి దానిని ఎవరూ రక్షించరు. అందుకని అది పాపం బురదలో కూరుకుని పోయి చనిపోయింది. కాబట్టి అహంకారమే మన వినాశనానికి మూల కారణమని గ్రహించి అందరితో మంచిగా ఉండాలి. మనం అందరితో స్నేహపాత్రంగా మెలగాలి. మనకేదైనా కష్టం వచ్చినా భగవంతుడి మీదే భారమంతా వదిలేసినప్పుడు అంతా మనకు మేలే జరుగుతుంది. ఈ చిన్న కథ మనకు చెప్పే నీతి ఇదే పిల్లలు. వచ్చేవారం ఇటువంటిదే మరో మంచి నీతి కథతో మీ ముందుంటానే. అంతవరకు సెలవు, ఉంటాను. దీనినే మనం సర్వస్వ శరణాగతి అని కూడా అంటాం. అంటే భగవంతుని మీద మన భారాన్నంతా వదిలేయటం అన్నమాట. మన మంచి చెడులన్నీ ఆయనే చూసుకుంటాడు అని నమ్మకాన్ని కలిగి ఉండటం. ఇప్పుడు గజేంద్రమోషణంలో ఆ విష్ణుమూర్తి ఏం చేశాడు? సాక్షాత్తు ఆ గజేంద్రుని రక్షించటానికి తనే వచ్చాడు. అదే రకంగా ఇందులో కూడా ఆవు తన యజమానిని నమ్ముకుంది. అంటే యజమాని అంటే ఇక్కడ అన్యాపదేశంగా మనకు భగవంతుడు అని అర్థం వచ్చేలాగా చెప్తున్నారన్నమాట.